హాయ్ అండి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ తాడేపల్లిలో ఉంది. ఆయన అంటే 72 గదులు ఎన్నో ఉన్నాయంటారు ఆ ప్యాలెస్లో. అందులో ఉండేది ఆయన, ఆయన భార్య, కేవలం వాళ్ళిద్దరే. ఆ ప్యాలెస్లో కొంత భాగాన్ని ఆయన క్యాంప్ ఆఫీస్గా పెట్టుకున్నారు. ఆయన క్యాంప్ ఆఫీస్గా పెట్టుకోవచ్చు, ఏం తప్పేం లేదు. కానీ దానికి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి అద్దె తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీసు తన సొంత ఇంట్లో పెట్టుకొని ఆ సొంత ఇల్లు ప్రభుత్వానికి అద్దెకి ఇచ్చినట్టు చూపించుకుంటూ ప్రభుత్వం దగ్గర నుంచి అద్దె వసూలు చేశారు. అంతేకాకుండా ఆ క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ అని చెప్పి 480 కోట్ల రూపాయల ఫర్నిచరు ఆయన ఇంట్లోకి ఆయన క్యాంప్ ఆఫీస్ పేరు మీద కొనటం జరిగింది. ఒక జీవో ఇష్యూ చేశారు, క్యాంప్ ఆఫీసర్ ఫర్నిచర్ కొనాలని చెప్పి ఆ జీవోతోటి ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి ఫర్నిచర్ కొనేశారు. ఓకే, దాన్ని కూడా ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం కొన్నారనుకోవచ్చు. కానీ ఆయన పదవి దిగిపోయినాక మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పదవిలోకి అధిష్ఠించినాక కూడా నా దగ్గర ప్రభుత్వానికి చెందిన ఇంత ఫర్నిచర్ ఉంది, ఈ ఫర్నిచర్ని తీసుకోండి, ఈ ఫర్నిచరు తీసుకెళ్ళండి అని కనీసం ఇప్పటి వరకు ఇంటిమేట్ చేయలేదు. ఆ ఫర్నిచర్ ఆయన సొంత ఫర్నిచర్ కింద ఆయన ఇంట్లో అలా ఉంచేసుకున్నాడు. ఏంటంటారు ఈయనకి డబ్బు పిచ్చి, దోపిడీలు పిచ్చి, ఈ దారుణాలు పిచ్చి, ఏంటంటారు ఇది? ఈరోజు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయాక ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయండి. ఇక్కడ జనాలు ఒకటి గమనించాలి, ప్రజలందరూ కూడా అంటున్నారు ఈ మాట కూడా, జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఎన్నో లక్షల కోట్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు ఆ వ్యక్తి ఒక సామాన్లు రిటర్న్ చేస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ప్రభుత్వాలు ఊరుకో. మొదట్లో గతంలో ఎంతో ప్రభుత్వ సొమ్ము తిన్నాడు కదా, ప్రభుత్వ సొమ్ము తిన్న వ్యక్తి మళ్ళీ అదే ప్రభుత్వ సొమ్ము కొద్ది గొప్ప ఎలా రిటర్న్ ఇస్తారని ప్రజలందరూ కూడా భావిస్తారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో దొంగ అని వాస్తవాలు ఎన్నో వచ్చినప్పటికి కూడా ఈరోజు దొంగ నుంచి గజ దొంగ అయ్యాడు. ఈరోజు డబ్బులన్నీ తిన్నప్పటికీ కూడాను ఈరోజు ప్రభుత్వ సొమ్ము కూడా తినేసి ఒక స్టెప్ ముందుకెళ్ళాడని చెప్పేసి జనాలందరూ కూడా అంటూ ఉన్నారండి. ఈరోజు ప్రభుత్వ సొమ్ము ఫర్నిచర్ కూడా ఆ విధంగా కక్కుర్తి పడతా ఉన్నాడంటే ఇంకా జనాలు ఏ స్థాయికి దిగజారారు ఆ వ్యక్తి అనేది జనాలే అర్థం చేసుకోవాలి. ఆయన ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నానని చెప్పేవాడు ఇంట్లో కూర్చున్నందుకు ఇంటికి అద్దె తీసుకున్నాడు. ఒకటి గమనించాలండి, ఒకటి గమనించాలి, ఆ యొక్క సంక్రాంతి పండుగకు సంథింగ్ ఏదో పండుగకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయలతో సెట్టింగ్ వేయించుకున్నారు, గుడి సెట్టింగ్. అవును, జనరల్గా మన హిందూ సంప్రదాయం ప్రకారం గుడి అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. గుడికి వెళ్ళి పూజలు చేసుకోవడం కానీ అంతవట్టి పవిత్రమైన సెట్టింగే ఇంట్లో వేయించారంటే జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయ సెట్టింగ్ ఒక పెద్ద ముఖ్య విషయం అంటారా? ఆచార వ్యవహారాలను పక్కన పెట్టిన వ్యక్తికి ప్రభుత్వ సొమ్ముతో సెట్టింగ్ అనే పెద్ద విషయం అంటారా? అంటే ఒక చిన్న ఉదాహరణగా తీసుకుందాం, ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు భార్యాభర్తలు ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇంట్లో కూర్చొని. అంటే మరి ఇంటికి ఆఫీస్ అద్దె కట్టమని అడుగుతారా వాళ్ళ కంపెనీని? అసలు కాలేదు. మరి ఇప్పుడు ఇది అలాగే ఉందిగా, జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, క్యాంప్ ఆఫీస్ ఇంట్లో పెట్టుకున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నందుకు ఇంటికి అద్దె తీసుకుంటున్నాడు ప్రజల సొమ్ము నుంచి. ఒకటి అదేనండి చెప్పబోయేది, ఎప్పుడైనా కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నారో చట్టపరంగా ఇవన్నీ సాధారణ ప్రజలకి, ఎవరైతే నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తులకి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ ఎప్పుడో దాటేసాడని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు. వాస్తవాలు కూడా బయటపడ్డాయి. ఇన్ని విషయాల్లో దారితప్పి ప్రవర్తించిన వ్యక్తికి ఈ విషయంలో కూడా కరెక్ట్గా ఉంటని ఎలా భావిస్తారు? అన్నీ బయటకు వస్తున్నాయి వాస్తవాలు అయినప్పటికీ కూడా సచివాలయం సెట్టింగ్ వేయడం అనేది ఎంత దిగజాడుతానానికి నిదర్శనం. ఈరోజు ఎన్ని కోట్లు ఈరోజు ఈ విధంగా ఇంటిలో నుంచి పరిపాలన మొదలు పెట్టిన వ్యక్తి ఏ రోజైనా జనాల్లోకి వచ్చాడా? ఏదైతే ఉందో ఎన్నికల ప్రచారాల ముందు ప్రతి ఒక్కరూ జనాల్లో ఉంటూ పాదయాత్ర చేసి ఏదో చేసిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికే పరిమితం అని చెప్పేసి ప్రత్యక్షం కనపడతా ఉంది. 2019 నుంచి 2024 ఎన్నికల ప్రచారం ముందు వరకు ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడా? వస్తే గ్రీన్ మ్యాట్ సెట్టింగ్, జనాలు ఇంట్లో గుడి సెట్టింగు, అదేవిధంగా ఒక సచివాలయం సెట్టింగు, మొత్తం సెట్టింగ్ ఇంట్లోనే మొత్తం పర్దాలు. జనాలు అనేది ఆయన కనపడకూడదండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ వైపు భారతి రెడ్డి గారు, వీళ్ళిద్దరే రాష్ట్రంలో వీళ్ళిద్దరే నివాసం ఉండాలి. ప్రజలెవరు మాకు అనవసరం. మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడే మొత్తం పూర్తిగా వస్తువులు, పేదలు, పెత్తందారులు, ప్రజల పక్షం ఉంటాను, క్లాస్ వారు, ఏ విధంగా ఎంత మోసపోయారండి జనాలు నిజంగా. ఈరోజు జగన్ నమ్మి మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు హామీదారంగా ఉండి ఎవరైతే మోసపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజలు ఇక్కడి నుంచి గుండెనమే చేసుకుని నిద్రపోవచ్చు నిజంగా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. ఈరోజు సచివాలయంలో సాధారణ ప్రజలను కలవడం జరిగింది, ఆయన కార్యకర్తలను కలవడం జరిగింది, బ్యారికేడ్లు లేకుండా. మొన్న అమరావతి రైతులు వెళ్తుంటే పూల వర్షం కురిపించారండి. ప్రజల్లో వెళ్ళడం అంటే ముఖ్యమంత్రిగా ఒక నిదర్శనం అంటే అది. అదే రాజధాని రైతుల మధ్య వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టి చేసి వాళ్ళ పోలీసు చేత అరెస్ట్ చేయించి ఆయన వెళ్ళే 2-3 రోజుల నుంచి అన్ని బంద్. ముఖ్యమంత్రి ప్రజలే కదా ఎన్నుకుంది, ప్రజలతో ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజల మధ్య ఉండడానికి వచ్చిన నష్టం ఏంటి? ఏదో తప్పు ఉన్నట్టే కదా అతనిలో. ప్రజల మధ్యకి రావడం కదా, ఇప్పుడు కలిసేది కలవద్దు కూడా కలవద్దు,
సాధారణంగా జనాల మధ్యలో వెళ్ళడానికి ఎందుకు అంత భయం? ఇంటి చుట్టూ ఫెన్సింగ్ అయిపోయింది, ఈరోజు ఫొటోస్ రావడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా గ్రీన్ సంబంధించి పెద్దది ఫెన్సింగ్ వేయించుకున్నారు. అవును, ప్రజలతో అంత ప్రజా నాయకుడు అని చెప్పుకుంటారే, ప్రజల పక్షం ఉన్న నాయకుడికి ఎందుకు నిజంగా ప్రజలు ఏమైనా దాడి చేస్తారా? ఎందుకు చేస్తారు దాడి? ఏమైనా తప్పు చేసావా? ఈరోజు ఇవన్నీ ఆత్మవిమర్శ చేసుకుంటే జగన్కి ఏమైనా సమాధానం దొరుకుతా ఉంది? తాడేపల్లిలోని ఆయన ఇంటికి వెళ్ళే దారిని రెండు డబుల్ లైన్ కింద చేసి పేదల ఇళ్ళన్ని పడగొట్టి పెద్ద రోడ్డు చేసి ఆ రోడ్డు ప్రైవేట్ రోడ్డు కాదని చెప్పి తన సొంత రోడ్డు కింద లోపరుచుకొని ఆ రోడ్డుని ఆక్రమించుకొని ఇంతకాలం ఉన్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డుని ప్రజలకి బ్యారికేడ్లు బద్దలు కొట్టేసి ప్రజలకి పర్మిషన్ ఇచ్చింది. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. మాకు ఉండవల్లి నుంచి తాడే మంగళగిరి వెళ్ళడానికి మంచి రహదారి కూడా ఏర్పాటైందని చెప్పి ఏమంటారు? ఒకటండి, ఆ రోడ్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్నారో ఆ రోడ్లో గతంలో 100 కుటుంబాలు నివాసం ఉండే. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ రోడ్లు ఆ ఇల్లులన్నీ తీపిచ్చేసిన జేసీ పెట్టించేసి కనీసం పేదల పట్ల ప్రేమను ఉంటే ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించేసి అసలు అంతగా లేక అంతగా ఇల్లు జేసీబీలు పెట్టి మరి సాధారణ నివాసం ఉండే ఇల్లు అండి అవన్నీ కూడా పేదలు తినడానికి పేదలు వాళ్ళందరూ వేరే చోట ఇల్లు కానీ ఆర్థిక సహాయం కానీ ఒక్కటి కూడా చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోడ్డు మొత్తం ప్రైవేట్ రోడ్డు అని చెప్పేసి ఆక్రమించుకోవాలి. ప్రైవేట్ రోడ్డు ఎవరికి ఉంటుందని? ప్రైవేట్ రోడ్డు ఆ రోడ్డు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ ఊరు అసలుకి చెప్పుకుంటే వాస్తవానికి పులివెందుల ఆయన ఇక్కడ ప్రైవేట్ రోడ్డు ఆయనకున్నది అక్కడ దగ్గర 2 ఎకరాలు 1 ఎకరం ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు 1 ఎకరానికి సంబంధించి అన్ని వేల మందికి రాకపోకలకు సంబంధించి రోడ్డు బ్లాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రైవేట్ రోడ్డు ఎలా అవుతుంది రోజు? గతంలో రాకపోకలు సాగించిన రోడ్డు ఏదైతే ఉంది గవర్నమెంట్ రోడ్డు, ఈయన వచ్చాక ప్రైవేట్ రోడ్డు ఎలా అవుతుంది? ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం సమ్మతిచ్చారు. ఆ రోడ్డు ప్రభుత్వం సమ్మతి ఇచ్చి పూర్తిగా హంగులు ఆయన ఇంటి వరకు, జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు పూర్తిగా అత్యాధునిక సౌకర్యాలతో చేపించుకుని మొత్తం బ్యారికేడ్లు పెట్టేసి పురుగు కూడా పోకుండా అంత పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఏర్పరచుకుని భయపడతా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతుంది. పేద ప్రజలు ఏం పాపం చేశారండి? అక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళు చేసిన పాపమా? మొదటి నుంచి ఎవరుంటున్నారు? పేదల నివాసం ఉంటున్నారు. మొదటి నుంచి వాళ్ళు నివాసం ఉంటున్న స్థులకి ఈయన వచ్చేసి ఈయన నివాసం కట్టుకొని ఇది ప్రైవేట్ రోడ్డు అని చెప్పాడు. ఎంతవరకు సంబంధించు అంటే డబ్బు పదవి ఏదైతే ఉంటుందో దాన్ని చలాయించుకొని ఏదైనా చేయొచ్చు సాధ్యం అంటారా? ఇదేంటిది ప్రజాస్వామ్యం. ఇది ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అధికారంతో అన్ని కప్పిపుచ్చుకున్నప్పటికీ కూడా 5 సంవత్సరాలు అయిపోయింది, పదవి దిగిపోయావు. ఇప్పుడు అన్ని వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటికి మించి కూడా ఇంకా చాలా రావాల్సి ఉంది. అన్ని నిజాలు నిగ్గుదేల్చబోతా ఉన్నారు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలకు సమాధానం చెప్పలేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు 5 సంవత్సరాల్లో, కానీ ఇప్పుడు కోర్టులకు సమాధానం చెప్పాలి, చట్టానికి సమాధానం చెప్పాలి. ఎక్కడా తప్పించుకోవడం లేదు. ప్రతి ఒక్కదానికి జనం ముందు ప్రజా కోర్టులో దోషిగా నిలబడి ప్రతి ఒక్కదానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, ధన్యవాదాలు అండి, మంచి విషయాలు తెలుసు. ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.